సినిమా మేము రెండు లాక్డౌన్లు ఎదుర్కొని మరీ పూర్తి చేసాం మేము. దానికి ముందుగా శంకర్ ప్రసాద్ గారికి, ఉషా గారికి, ఆ తర్వాత హీరో గారికి, ఆ తర్వాత డైరెక్టర్ గారికి అందరికీ కూడా నేను పర్సనల్గా కంగ్రాచులేషన్ చెప్తాను అనుకుంటున్నాను. మాకు అసలు ఇంతకుముందు ఎవరితో, నాకు ఎవరితో ఏం పరిచయం లేదు, కానీ ఈ సినిమా చేసిన తర్వాత ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్టు కనిపిస్తుంది స్క్రీన్లో. ఎందుకంటే మేము షూటింగ్ చేయడం కూడా అంత ఎంజాయ్ చేస్తూ చేసాం మేము. ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్, లవ్లీ మెమరీస్. అలాగే సాయి శ్రీరామ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారు, బ్రహ్మాజీ అన్న, మా ఫేవరెట్ వెనల్ కిషోర్ అన్న, రాధిక గారు, జయప్రకాష్ గారు, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పవచ్చున్నాను. హీరోయిన్, యా హీరోయిన్ హీరోయిన్తో చాలా తక్కువ పనిచేసినా కూడా షీఆర్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెసెన్స్. మళ్ళీ సినిమా చూడడం సో మచ్ నాకు యాక్చువల్లీ ఒక చిన్న డౌట్, మీరు ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అనీష్ కృష్ణ గారు మీరు హెయిర్ మెయింటెనెన్స్ గురించి ఏమైనా డిస్కస్ చేసుకునేవారా? చేసామండి, కానీ నేను నాది 300 crore 400 crore బడ్జెట్ మెయింటెనెన్స్ ఉన్నది. సో ఆయన ఎఫర్ట్ చేయలేరు అందుకని కలిసేది కాదనమాట. అంటే నాకు తెలిసి చాలా సార్లు నేను నా డూప్ గా లేకపోతే ఇన్ డూప్ గా నేను కొన్ని సార్లు నేను డైరెక్షన్ చేద్దామని అట్లాంటి కొన్ని ఆలోచనలు వచ్చింది. థ్యాంక్ యూ రాహుల్ రామకృష్ణ గారు.